నిన్న రాత్రి కన్నుమూసిన దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు జరుగునున్నాయి। మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనుంది। రతన్ టాటా భౌతిక కాయాన్ని కాసేపట్లో ఎన్సీపీఏ గ్రౌండ్స్ కు తరలిస్తారు। అక్కడ 10:30 నుంచి ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచుతారు। ప్రముఖులు నివాళులు అర్పిస్తారు। మధ్యాహ్నం 3:30 గంటలకు రతన్ టాటా అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది। సాయంత్రం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు। రతన్ టాటా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు। లావోస్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నోయెల్ టాటాతో ఫోన్లో మాట్లాడారు। ఇక ఈ మధ్యాహ్నం జరిగే అంత్యక్రియల్లో కేంద్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారు। ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం 10:30 గంటల నుంచి ఎన్సీపీ గ్రౌండ్స్ లో ముంబైలో ఉంచిపోతున్నారు। ప్రజలు సందర్శనార్థం రతన్ టాటా భౌతిక కాయాన్ని గ్రౌండ్స్ కు తరలిస్తూ ఉన్నారు। 10:30 నుంచి ప్రముఖులందరూ కూడా ఆ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తారు। ఈ రోజు మధ్యాహ్నం 3:30 ఆయన అంతిమ యాత్ర జరగబోతోంది। ఈ రోజు సాయంత్రం అధికారిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు జరుగునున్నాయి। నిన్న రాత్రి కన్నుమూసిన దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం 3:30 జరగబోతున్నాయి। మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనుంది। రతన్ టాటా భౌతిక కాయాన్ని కాసేపట్లో ఎన్సీపీఏ గ్రౌండ్స్ కు తరలిస్తూ ఉన్నారు। అక్కడ 10:30 గంటల నుంచి ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచుతారు। ప్రస్తుతం మనం ఎన్సీపీ గ్రౌండ్స్ కు చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం। ఇప్పటికే భౌతిక కాయాన్ని ఎన్సీపీ గ్రౌండ్స్ కు తరలించడం జరిగింది। 10:30 గంటల నుంచి కూడా ప్రజల సందర్శనార్థం అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు। ప్రముఖులందా కూడా నివాళులు అర్పించబోతున్నారు। 10:30 గంటల నుంచి ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఆయన అంతిమ యాత్ర ప్రారంభం కాబోతోంది। సాయంత్రానికి అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి। నివాళులు అర్పించబోతున్నారు। 10:30 దాదాపుగా భౌతిక కాయాన్ని అక్కడ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది। 10:30 నుంచి ప్రముఖులు అలాగే ప్రజల సందర్శనార్థం అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి। దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం ఎన్సీపీ గ్రౌండ్స్ నుంచి మా ప్రతినిధి రాజు పూర్తి అప్డేట్ అందిస్తారు। రాజు, నలిని ప్రముఖ పారిశ్రామికవేత్త మానవతావాది ప్రస్తుతం అటు నిన్న రాత్రి కనుమూశాక ఇప్పటికీ అంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। అయితే అటు బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో రతన్ టాటా తుది శ్వాస విడిచారు। ఆ తర్వాత రతన్ టాటాను ఏదైతే తన నివాసానికి ఆయన మృతదేహాన్ని తరలించారు। ప్రస్తుతం ప్రజల దాంతోపాటు ప్రముఖుల సందర్శనార్థం ఎన్సీపీఏ గ్రౌండ్స్ కూడా ప్రస్తుతం రతన్ టాటా భౌతిక గాయం చేరుకుంది। సో మరికొద్దిసేపట్లో ప్రముఖులు ప్రజలందరూ కూడా రతన్ టాటాకు చివరిసారిగా తమ నివాళి అర్పించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి। సో ఓవరాల్గా అంటే రతన్ టాటా అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం, పారిశ్రామికవేత్తగానే కాదు ఏ విధంగానైతే తను సామాజిక అంశాల విషయంలో కావచ్చు, తను ఎప్పటికప్పుడు తను స్పందించేటటువంటి ఆయన గుణం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని ఆశించినటువంటి పరిస్థితి కనిపించింది। లక్షలాది మంది, కోట్లాది మంది రతన్ టాటాను ఆరాధించే వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఒక చిన్న అంటే 10 కోట్లతో మొదలైనటువంటి రతన్ గ్రూప్స్ను ఈరోజు లక్షల కోట్ల టర్నోవర్కు తీసుకొచ్చినటువంటి ఘనత రతన్ టాటాది। పెద్ద ఎత్తున ఎంతోమందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచినటువంటి వాళ్ళు రతన్ టాటా। సో రతన్ టాటా తుది శ్వాస విడవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రతి ఒక్కరూ కూడా తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది। సో మరికొద్దిసేపట్లో ఇక ప్రజల సందర్శనార్థం ప్రత్యేకంగా ఏదైతే 10:30 నుంచి ప్రారంభం కాబోతుంది, మధ్యాహ్నం తర్వాత అంటే 3:30 రతన్ టాటా అంతిమ యాత్ర ప్రారంభం కాబోతుంది। సో మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలను నిర్వహించేందుకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది। దానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి। కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర హోంశాఖ మంత్రి రతన్ టాటా సంబంధించినటువంటి అంత్యక్రియల్లో ఆయన పాల్గొనబోతున్నారు అమిత్ షా। అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
విదేశీ పర్యటనకు ఈ ఉదయమే వెళ్ళారు దాంతో హోం శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేశారు ఒకవైపు మహారాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా రతన్ టాటా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేకంగా ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితులను గనక అంటే అక్కడ ఉన్నటువంటి బాంబేలో బ్రీచ్ కాండి ఆసుపత్రిలో ఆయన మృతి చెందారు ఆ తర్వాత జరిగినటువంటి ఏర్పాట్లు కావచ్చు ఆ తర్వాత మొదట ఆయన నివాసానికి భౌతిక గాయాన్ని తరలించారు ఆ తర్వాత ప్రత్యేకంగా ఇప్పుడు ఎన్సీపీఏ గ్రౌండ్ కూడా భౌతిక గాయం చేరుకుంది ప్రముఖులందరూ కూడా ఎన్సీపీఏ గ్రౌండ్కి వస్తారు అక్కడ నివాళులు అర్పిస్తారు ప్రత్యేకంగా దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఈరోజు అంటే అర్ధరాత్రి ఈ ఘటన జరిగిన తర్వాత ఏదైతే ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో ప్రముఖులు ఇప్పటికే నివాళులు అర్పిస్తూనే ఉన్నారు అనారోగ్యంతో గత రాత్రి కన్ను మూసినటువంటి రతన్ టాటా ముంబై బ్రీచ్ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు 1937 డిసెంబర్ 28న రతన్ టాటా ఏదైతే తను జన్మించారు నావల్ టాటా సోనీలకు ఆయన జన్మించినటువంటి పరిస్థితి కనిపించింది ముంబై కాంపియన్ పాఠశాలలో 8వ తరగతి వరకు రతన్ టాటా చదువుకున్నారు ఆ తర్వాత కేత్రడెల్ అండ్ జాన్ కానన్ పాఠశాలలో ఆయన చదువు కొనసాగింది ఆ తర్వాత న్యూయార్క్లోని రివర్డేల్ కంట్రీ స్కూల్లో 1955లో రతన్ టాటా డిగ్రీ పూర్తి చేశారు కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి రతన్ టాటా ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో పట్టాను కూడా పొందినటువంటి పరిస్థితి కనిపించింది ఇక మేనేజ్మెంట్ కోర్సు కూడా చేశారు అడ్వాన్స్ మేనేజ్మెంట్ కోర్సు చేశారు సో 1962లో తొలిసారి టాటా స్టీల్లో ఆయన ఉద్యోగం అంటే ఆయన ప్రయాణం ప్రారంభమైంది ఆ కుటుంబంలో జన్మించినప్పటికి కూడా 1962 నుంచి టాటా స్టీల్కి సంబంధించినటువంటి కంపెనీతో ఆయన ఉద్యోగం ప్రారంభమైంది 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి డైరెక్టర్గా రతన్ టాటా ఏ విధంగానైతే తను బాధ్యతలు తీసుకున్నారు 1977లో టాటా గ్రూప్కు చెందినటువంటి ఎంప్రెస్ మిల్స్కు మారినటువంటి రతన్ టాటా 1991లో టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు ఇక ఇండికా నానో కార్లను మార్కెట్కు అందించినటువంటి రతన్ టాటా వాస్తవానికి మనం చూసాం అతి తక్కువ ధరలో మొదటిసారి తను రతన్ టాటా కారును తీసుకొచ్చారు 100,000 రూపాయలకే ఒక కార్ అనేది అప్పట్లో సంచలనం ప్రత్యేకంగా హైదరాబాదు కూడా రతన్ టాటా సమయంలో వచ్చి తను హైదరాబాదులో నానో కార్ను నడిపిస్తూ హల్చల్ చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాము అంటే ప్రతిదీ కూడా అంటే ప్రజలకు దగ్గర అవ్వడం ఎలా టాటా గ్రూప్స్ను ప్రజలకు చేరువ చేయడం ఎలా అనేది ప్రత్యేకంగా తను చేసినటువంటి ఆలోచనలో కీలకమైనటువంటి అంశమని చెప్పుకోవచ్చు సో 21 ఏళ్ల పాటు రతన్ టాటా ఏదైతే అటు టాటా గ్రూప్లో పనిచేసిన తర్వాత 75వ పుట్టినరోజున రతన్ టాటా తన చైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు ప్రస్తుతానికి ఆయన గౌరవ చైర్మన్గా మాత్రం కొనసాగుతున్నారు 2016లో మిస్త్రీని తొలగించి మరోసారి రతన్ టాటా తాత్కాలిక చైర్మన్గా బాధ్యతలు కూడా స్వీకరించారు 2017లో నటరాజన్ చంద్రశేఖరన్కు టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు సో ప్రపంచంలోనే అత్యంత ప్రతిభాశాలి అయినటువంటి పారిశ్రామికవేత్త ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో టాటా కంపెనీని విస్తరించారు 10,28,000కు పైగా ఏదైతే టాటా కంపెనీలో ఉద్యోగులు ఉన్నారు 13,00,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని రతన్ టాటా తను నిర్మించారని చెప్పుకోవచ్చు 2000 సంవత్సరంలో ఏ విధంగానైతే రతన్ టాటాకు పద్మభూషణ్ కేంద్ర ప్రభుత్వం అందిస్తే 2008లో పద్మ విభూషణ్ కూడా కేంద్ర ప్రభుత్వం రతన్ టాటాకు అందించారు ఇక గుండుసూది నుంచి విమానాల తయారీ వరకు సో కంపెనీలంటే మనం చెప్పుకుంటాము ఒక చిన్న గుండుసూది నుంచి విమానాల తయారీ వరకు తనదైనటువంటి ముద్ర వేశారు తయారీ రంగంలో పారిశ్రామిక రంగంలో రతన్ టాటా చేసినటువంటి తన ప్రయత్నం అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు దేశంలో పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఒక దిక్సూచి 100కు పైగా దేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ప్రత్యేకంగా ముంబైలో ఉన్నటువంటి ఎన్సీపీఏకు రతన్ టాటా భౌతిక గాయం ప్రస్తుతం చేరుకుంది మరికొద్దిసేపట్లో ప్రముఖులు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించబోతున్నారు సో రతన్ టాటాకు సంబంధించి ఇంకా చరిత్రలో తనకంటూ
ఒక ప్రత్యేకమైనటువంటి పేజీలు అంటే ఒక పారిశ్రామికవేత్తగానే కాదు సమాజంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అంటే తను ఏ విధంగానైతే తను అంటే పారిశ్రామికవేత్తగా కోట్ల రూపాయలు గడించొచ్చు కానీ సామాన్యుల కోసం పేదవాళ్ళ కోసం సహాయం చేసేందుకు తాను ఎప్పుడు ముందున్నటువంటి పరిస్థితి కనిపించింది దేశంలో కరోనా ఎఫెక్ట్ తో పెద్ద ఎత్తున దేశం విలవిల్లాడుతుంటే అల్లాడుతున్నటువంటి సమయంలో రతన్ టాటా దాదాపు 1500 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి విరాళం ఇచ్చి ఈ కరోనా తో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించేటటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను కూడా రతన్ టాటా ప్రత్యేకంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది సో దానికి అనుగుణంగానే రతన్ టాటా ఏ విధంగానైతే జంషెడ్డి టాటా మునిమనుమడు డిసెంబర్ 28, 1937 ముంబైలో ఆయన జన్మిస్తే ఆ తర్వాత ప్రత్యేకంగా తను ఎప్పటికప్పుడు కెరీర్ పరంగా తను ఉన్నత చదువులు చదవడమే కాదు టాటా గ్రూప్స్ను ఒక అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడము 100కు పైగా దేశాల్లో ఈ కంపెనీని ముందుకు నడిపించినటువంటి పరిస్థితి కనిపించింది ఈ విధంగా తన టాటా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి పరిస్థితిని చూస్తే మాత్రం ఎంతో ప్రసిద్ధిగా ఉందని చెప్పుకోవచ్చు పలువురు పారిశ్రామికవేత్తలకు రతన్ టాటా దిక్సూచిగా నిలిచారు ఒక దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా ప్రత్యేకంగా ఆయనను కొనియాడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది సో ఇప్పుడు ఆయన తుదిశ్వాస విడిచారు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది 1990 నుంచి 2012 వరకు తను ఏ విధంగానైతే టాటా గ్రూప్కు చైర్మన్గా ఉన్నారో ఆ సమయంలో ప్రత్యేకంగా తను 60 నుంచి 65% దాతృత్వానికే కేటాయించారు అంటే తన కంపెనీలకు వచ్చేటటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అందులో అంటే సగానికి పైగా 60 నుంచి 65% దాతృత్వానికి అంటే పేదలకు సహాయం చేయడం దేశంలో ఉన్నటువంటి కొన్ని కీలక కార్యక్రమాలకు తన ఆ డబ్బులన్నింటినీ కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనిపించింది 10,000 కోట్ల నుంచి మొదలైనటువంటి టాటా గ్రూప్స్ సామ్రాజ్యాన్ని 1,00,000 కోట్లకు చేర్చినటువంటి రతన్ టాటా ప్రత్యేకంగా తను కోవిడ్ మహమ్మారిపై పోరు కోసం 1,500 కోట్ల విరాళాన్ని ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది 1962లో రతన్ టాటా స్టీల్లో వృత్తి జీవితాన్ని ఏ విధంగానైతే ప్రారంభించి ఆ తర్వాత డైరెక్టర్గా చైర్మన్గా కూడా రతన్ టాటా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నారు టాటా అంటేనే రతన్ టాటా అనే స్థాయికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో టాటా కంపెనీ ఉన్నంతకాలం రతన్ టాటా అందరితో మమేకమై కనిపిస్తారు గుండు సీది నుంచి ఏ విధంగానైతే విమానాల తయారీ వరకు అన్ని పరిశ్రమల్లో అన్ని పారిశ్రామిక రంగంలో తనదంటూ తన టాటా కంపెనీకి ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసినటువంటి ఘనత కూడా ప్రత్యేకంగా కనిపించింది సో ఎప్పుడైతే 1977లో కొంత సంక్షోభం వచ్చింది ఆ సమయంలో ఉన్నటువంటి ఎంప్రెస్ మీల్స్కు మారినటువంటి రతన్ టాటా ఏ విధంగానైతే కొన్ని విభేదాలతో గ్రూప్లో ఇతర ఆఫీసర్ల ప్రణాళికను ఆయన అంగీకరించలేదు మూతపడ్డటువంటి ఎంప్రెస్ మీల్స్ను 1991లో మళ్ళీ తెరిచే ప్రయత్నం ఆయన రతన్ టాటా చేశారు టాటా సన్స్ చైర్మన్గా వైదొలిగినటువంటి జేఆర్డి టాటా రతన్ టాటాను వారసుడిగా ప్రకటించారు 21 ఏళ్ల పాటు టాటా సన్స్ చైర్మన్గా రతన్ టాటా సేవలు అందించారు పేదవాడి కార్ అయినటువంటి టాటా నానోను ప్రత్యేకంగా ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తూ తనకంటూ అంటే సామాన్యులకు దగ్గరయ్యారు రతన్ టాటా అంటే ఒక ఆటో ఖర్చుతోనే కారు కొనుక్కోవచ్చు అన్నటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సామాన్యుడికి 4 చక్రాల కారును ఏ విధంగానైతే చేరువ చేసినటువంటి ఘనత ఆయనది ఏ విధంగానైతే 2012లో టాటాకు ప్రత్యేకంగా రతన్ టాటా తను వీడ్కోలు పలికినప్పటికీ కూడా ఆ తర్వాత మధ్యలో మళ్ళీ ఏదైతే తాత్కాలిక చైర్మన్గా ఆయన కొనసాగారు సో ఆయన దాదాపు 30 సంస్థల్లో ప్రత్యేకంగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా టీపీఎస్ పబ్లిక్ ఇష్యూ అంతర్జాతీయంగాను టాటా గ్రూప్ విస్తరణలో ఎనలేని కృషి అందించినటువంటి ఘనత ఆయనదేనని ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేనేలేదు ఆంగ్లో డచ్ స్టీల్ కంపెనీ కోరస్ను టేక్ ఓవర్ చేయడం జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొనుగోలు బ్రిటిష్ టీ కంపెనీని టెట్లీ కొనుగోలు చేయడం అంటే దేశంలో ఉన్నటువంటి ఎన్నో ప్రముఖ కంపెనీలను ఆయన ప్రత్యేకంగా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్ రోజర్ కావచ్చు దాంతోపాటు
బ్రిటిష్ టీ కంపెనీని టెట్లీని ఆయన కొనుగోలు చేశారు. సో 2016 నాటికి 103 బిలియన్ డాలర్లకు రతన్ టాటా టాటా ఆదాయాన్ని చేర్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్ గా తను 25 లిస్టెడ్ కంపెనీలను 2004 లో దాదాపు 85510 కోట్ల లాభాల ద్వారా రతన్ టాటా తన కంపెనీని ఏ విధంగానైతే ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా ప్రత్యేకంగా కనిపించింది. వ్యాపార సామ్రాజ్యంలో వేగుచుక్కగా కష్ట నష్టాలను ఎదురీదినటువంటి రతన్ టాటా ప్రత్యేకంగా ఏ విధంగానైతే గుండు సూది నుంచి విమానాల వరకు అందించినటువంటి ఘనత ఆయనది. ఉప్పు నుంచి ఉక్కు వరకు టాటాలు ప్రవేశించని రంగమే లేదు దేశంలో. సో ఏ రంగంలో ఎటువంటి ప్రసిద్ధి కనిపిస్తున్నా సరే అది పూర్తిగా రతన్ టాటాకు సంబంధించినటువంటి స్పెషాలిటీనే అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ముంబై బ్రీచ్ కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రతన్ టాటా ఖచ్చితంగా కోలుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశించారు, ప్రార్థనలు కూడా చేశారు. కానీ ఆరోగ్యం విషమించడంతో నిన్న రాత్రి రతన్ టాటా తుది శ్వాస విడిచారు. 4 రోజుల క్రితమే కొంత రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 86 ఏళ్ల వయసులో మెడికల్ చెకప్ల కోసం రతన్ టాటా మొదట ఏదైతే తను ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పి ఆయనే స్వయంగా పోస్ట్ కూడా పెట్టారు. సో ఫైనల్గా రతన్ టాటా ఇక తుది శ్వాస విడిచిన తర్వాత ప్రస్తుతం ఏదైతే ముంబైలో ఉన్నటువంటి సిసిపిఏ గ్రౌండ్స్లో రతన్ టాటాను చివరిసారిగా ఆయన భౌతిక కాయాన్ని చూడడం, ఆయనకు నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున ప్రముఖులు దాంతోపాటు ప్రజలు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నలిని రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇప్పటికే ఎన్సీపీఏ గ్రౌండ్స్ కు భౌతిక కాయం చేరుకోవడం జరిగింది, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ సందర్శనార్థం 10:30 నుంచి ప్రజల సందర్శనార్థం అక్కడ భౌతిక కాయం ఉంచుతున్నారు. అలాగే నివాళులు అర్పించడానికి ప్రముఖులు సైతం ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రధాని మోడీ లావోస్ పర్యటనలో ఉండటంతో ఆయన రతన్ టాటా మృతికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రం తరపున అంత్యక్రియలకు హోంమంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే భౌతిక కాయాన్ని ఎన్సీపీ గ్రౌండ్ కు తరలించారు. మరి కాసేపట్లోనే ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.